తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మర్లపల్లికి చెందిన నరసమ్మ అనే మహిళ తనను మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. నవీన్ అనే వ్యక్తి తనకు మ్యాట్రిమోని ద్వారా పరిచయం అయ్యాడని తెలిపింది. శారీరకంగా కలిశామని ఆమె తెలిపింది. ఆ పరిచయంతోనే తాము శారీరకంగా కలవడంతో గర్భం వచ్చిందని ఆమె పేర్కొంది. వివాహం చేసుకోవాలని నవీన్ ని నిలదీయడంతో కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటికి వచ్చి పెళ్లికి అంగీకరించారని నరసమ్మ వివరించింది. కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న మరో మహిళతో పరిచయం అయిందని, ఆమెతో మాట్లాడుతూ తనతో పెళ్లికి నవీన్ నిరాకరిస్తున్నాడని ఆమె బాధను వ్యక్తం చేసింది. తనకు నవీన్, అతని ప్రియురాలు, తన స్నేహితుడు హరి నుంచి ప్రాణరక్షణ కల్పించాలని మీడియా ద్వారా పోలీసులను విజ్ఞప్తి చేసింది. సార్, అందరికీ నమస్కారం. సార్, తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామం సార్ నాది. పోయిన నెల అంటే 5/19 నైట్ 9:30 సుండ్రు నవీన్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు సార్ నాకు. మీరెవరు అని అడగగా నేను సుండ్రు నవీన్ మాట్లాడుతున్నాను, తెలుగు మ్యాట్రిమోనీలో చూశాను మీరు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అన్నాడు సార్. మన మీరు ఒకసారి రాండి ఇక్కడ చూసుకున్నారంటే వాళ్ళ అమ్మగారిని తీసుకొని మా ఇంటికి వచ్చాడు సార్. ఇన్ని చూసుకుని ఎంక్వైరీ చేసి నువ్వు నాకు ఇష్టం, నిన్ను నేను చేసుకుంటాను అని అన్నాడు. నువ్వు కూడా ఒకసారి వచ్చి మా ఇంటి దగ్గర వచ్చి చూడు అన్నాడు. మీది ఎక్కడా ఊరు అంటే బళ్ళార దగ్గర రాయచూరు మాది అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారంటే తిరుపతి కనక సిద్ధయ్య కాలనీ సివిరెడ్డి స్టోర్స్ దగ్గర నేను ఉండేది అన్నాడు సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాను సార్, బాగుండింది, ఇద్దరం నచ్చినాము. తర్వాత ఇద్దరం శారీరకంగా అతని ఎడకు వచ్చి మా ఇంటికి వచ్చి నాతో ఉండేది, ఇంకెట్ట కాబోయే భార్య భర్తలునేనని నేను అతనితో ఉన్నాను సార్. ఇంత లోపల ప్రెగ్నెంట్ అని తేలింది. ప్రెగ్నెంట్ అని కన్ఫామ్ అయిన తర్వాత అతనే తిరుపతి హాస్పిటల్కి తీసుకెళ్లాడు సార్. అక్కడ వాళ్ళు ప్రెగ్నెంట్ ఈ అమ్మాయి అని చెప్పి అన్నారు సార్. ఒక 2 నెలలు వాళ్ళ ఇంట్లోనే కాపురం పెట్టాడు సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, నేను, ఇతనే సార్, మేము ముగ్గురమే సార్ ఉండేది. తర్వాత ఏమంటే అందరికి చెప్పి మళ్ళా చేసుకున్నాం ఆగస్టు 9 అందరికి చెప్పి అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుందాం అని అన్నాడు సార్. సరే అని చెప్పి అన్నాను. అనిన తర్వాత 31వ తేదీ నైటు నేను మా ఇంటికి బయలుదేరాను సార్. ఇక్కడికి మర్లపల్లికి అయితే ఆ రోజు నైట్ నుంచి నా ఫోన్లు ఎత్తకుండా నువ్వు నాకొద్దు, నువ్వు అట్లాంటి దానివి ఇట్లాంటి దానివి. ఆ కలెక్టర్ ఆఫీస్లో క్లర్క్ సార్, క్లర్క్గా హరిత అనే ఆమె పనిచేస్తుంది సార్. ఆమె కావాలి నాకు. ఎంతసేపటికి ఆమె మా ఇంటికి వచ్చినా కూడా సరే, ఆమె ఎవరు మన ఇంటికి వస్తాను అంటే హరిప్రసాద్ రాజు మన ఇంటికి వస్తున్నాడు కదా వాళ్ళ సిస్టరు అని. ఆ తర్వాత ఏమంటే నువ్వు ఆస్తి నా మీద రాయిస్తేనే నేను నిన్ను వాదుకుంటాను, లేకపోతే నా ఆమెనే చేసుకుంటానని చెప్పి అని అన్నాడు సార్. 5 ఎకరాలు ఆయన ఎంక్వైరీ చేసుకున్నాడు సార్. ఫోన్లో కూడా అన్ని ప్రూఫ్స్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి సార్ నాకాడ. అతనే ఫోన్లో అన్ని లాగింగ్ కొట్టి మా నాన్న మీద ఎంత ఉండేది, నా మీద ఎంత ఉండేది అంతా వాట్సాప్ అతనే ఫోన్లో అంతా చూసి, నేను అసలు ఇంత ఉందని కూడా చెప్పలేదు సార్ అతనికి. అతనే ఫోన్లో అంతా ఇక్కడంతా ఎంక్వైరీ చేసి నీ కాడ అంత ఉంది, అది రాయిస్తేనే చేసుకుంటామని చెప్పి అని అన్నాడు సార్. తర్వాత హరిత, ఆ హరిప్రసాద్ రాజు నన్ను చిన్న టార్చర్ కాదు సార్, నువ్వు అతను వదిలేస్తావా లేదా నిన్ను చంపేయమంటావా, లేకపోతే నీ కొడుకునైనా చంపేస్తావు, నువ్వు అతను వదిలేసి అని ఒకటే మాపం టార్చర్ సార్ అంతే. అంతటితో నేను 2వ తేదీతో వచ్చేసాను సార్ ఇక్కడికి. 2వ తేదీ మా ఊరికి వచ్చేసి నేను కామ్గా అయిపోయినాను సార్. 6వ తేదీ మార్నింగ్ హరిప్రసాద్ రాజు మా ఆయన నవీన్ ఇద్దరు వచ్చి, నువ్వు చీరలు ట్యాప్, నేను తీర్చిన చీరలు ట్యాప్ నీ దగ్గర ఉంది కదా, ఇవ్వకపోతే నేను చంపేస్తాను, నువ్వు కారు ఎక్కువ తిరుపతి తీసుకెళ్ళి నేను అభాషణ చేపించేస్తామని అన్నారు. నేను దానికి ఒప్పుకోలేదు సార్. పట్టి బలవంతం నన్ను లాక్కొని కారులో ఎక్కించుకుంటుండగా నేను నాయుడుపేట పోలీస్ వారికి ఫోన్ ఇన్ఫార్మ్ చేశాను సార్. వాళ్ళు వచ్చి నన్ను రక్షించి అతను మా ఆయన అయితే చిక్కలేదు సార్, వెళ్ళిపోయాడు. హరిప్రసాద్ రాజుని అయితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్లి సాయంత్రం మా ఆయన కూడా పిలిపిలేదు సార్. మా అతన్ని ఒళ్ళోళ్ళు వచ్చే లోపల, అదే హరిత వచ్చే లోపల సైన్ చేసి షూట్ పెట్టి పంపించారు సార్. మళ్ళీ అతన్ని పిలిపించలేదు, ఏమీ చేయలేదు, నాకు న్యాయం కూడా జరగలేదు సార్. ఇప్పుడు నువ్వు నాకొద్దు అంటున్నాడు సార్. ఇప్పుడు నన్ను నా బిడ్డను చంపేస్తాను అంటున్నాడు సార్. ఎంతసేపటికి ఏయో కార్లు ఇంటికి వచ్చి పోతున్నాయి. నేను లైట్ వేసి నైట్ టైం సార్, లైట్ వేసి చూసే లోపల అక్కడ ఉంటున్నాయి సార్, అక్కడే తిరుగుతున్నాయి సార్, గుడి దగ్గరే తిరుగుతున్నాయి సార్ కార్లు. నవీన్ వల్ల, హరిప్రసాద్ రాజు వల్ల, హరిత వల్ల నాకు నా బిడ్డకి ప్రాణహాని ఉంది సార్. వాళ్ళ నుంచి మీరే నన్ను రక్షించాలి, కాపాడాలి సార్. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం.
అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్. 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.